హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇంకా సంసార రథం అనే నవల చిన్న నవల మొదలు పెట్టబోతున్నాను ఈరోజు రచన ఎద్దనపూడి గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి తాడేపల్లి కథ మొదలుపెట్టబోయే ముందు రచయిత్రి గారి మనసులోని మాటను ముందుగా మనం తెలుసుకుందాం మన వాళ్ళు కొన్ని పేర్లని ఎంతో ఆచితూచి అపారమైన అనుభవానికి కేంద్ర బిందువుల్లా పెట్టారని నా నమ్మకం చూడండి సంసార రథం అన్నారు సంసార నావా అంటారు ఇవి సుదీర్ఘ ప్రయాణానికి సంకేతాలుగా నిదర్శనంగా నిలుస్తాయి వివాహం అనేది మనతో మమైకమైపోయిన విషయం వివాహం నుంచి మనల్ని మనం విడదీసుకోలేం ఏ కథ అయినా ఏ సినిమా అయినా టీవీ సీరియల్ అయినా చూడండి పెళ్ళి ఇతివృత్తంగానే కథలు నడుస్తాయి జనానికి పెళ్ళి అనే ప్రక్రియ విసుగు రానే రాదు ఎందుకంటే వాళ్ళంతా అందులో మునిగిపోయి ఉన్నారు కనుక పెళ్ళి మనిషికి జీవితావసరం దాన్ని అందమైన వేడుకగా అడుగు దాటకూడని సాంప్రదాయంగా మనల్ని దానితో బంధించారు ఎలాంటి వ్యక్తి అయినా పెళ్లి గురించి కనే కళ ఒక్కటే జీవితాంతం ఒకరికి ఒకరు తోడు మన సాంప్రదాయంలో చూడండి వధూవరులు అపరిచితులు పెద్దలు మాట్లాడి చేసుకున్న ఒప్పందానికి తల ఉంచుతారు ముఖ్యంగా ఆడపిల్ల పన్నెండు సంవత్సరాల వయసు నుంచే తల్లిదండ్రుల బంధువుల మాటలతో పుట్టిల్లు ఆమెకి శాశ్వతం కాదని తన జీవన గమ్యం తన చిరునామా వేరే వ్యక్తితో ముడిపడి ఉందని ఆ వ్యక్తి తనకంటే ఐదారు సంవత్సరాలు ముందే పుట్టి ఎక్కడో ఉన్నాడని తన కోసం వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటారు ఆ టైం రాగానే పరదా తొలిగి అతడే వస్తాడని పెళ్లిలో వధూవరుల మధ్య పరదా కట్టి దాన్ని శుభ సమయంలో తొలగించి ఒకరిని ఒకరు చూసుకునే వేడుకలో పరమార్థం ఇదేనేమో ఆడపిల్ల పెళ్లి వేడుకలో భర్త చిటికన వేలు పట్టుకుని అందరి ఆశీస్సులు తీసుకుంటుంది దాని అర్థం తన జీవితానికి ఒక తోడు దొరికాడని నూరేళ్లపాటు తన దాంపత్యం పిల్లా పాపలతో వర్దిల్లాలని పెద్దలు తమని ఆశీర్వదించమని కోరటమే పెళ్ళంటే నూరేళ్ల పంట అని స్త్రీ మనసావాచా నమ్ముతుంది భర్తతో మొదలైన తోడు పిల్లలతో మనుమలతో మునిమనుమలతో శాకోపశాఖలుగా పెరిగి తనకి ఒక్క క్షణం కూడా ఒంటరితనం తెలియకుండా జీవితం సంపూర్ణ ఆనందాలతో గడుస్తుందని నమ్ముతుంది అందుకే అపరిచితులైన వధూవరులు మూడు ముళ్ళు పడిన క్షణం నుంచి ఒకరికి ఒకరు స్వంతం అని నమ్మటం ఇదే కారణం నాకు తెలిసిన ఎన్నో లక్షణమైన కుటుంబాలు నిండు పాలకుండల్లా ఉంటూ ఒక చిన్న అనుమానం అనే విషం చుక్కతో విరిగిపోవటం నాకల్లారా చూశాను ఎందుకిలా అవుతోంది అంటే జవాబులేవి పురుషుడికి ఆత్మీయురాలైన భార్యతో పోల్చతగ్గ మరో వ్యక్తి ఈ ప్రపంచంలో సాటిగా ఎవ్వరూ ఉండరని నా నమ్మకం కృష్ణప్రసాద్ భానుమతి ఇలాంటి దంపతులే కానీ ఆనందం జీవితాంతం దక్కకుండా ఏదో ఒక సమస్య కృష్ణప్రసాద్లో సమానత్వాన్ని చూసి భానుమతి ఆరాధించిందో అదే చూసి సహించలేని స్థితి ఎదురైంది ఆమెకి ఇదేం న్యాయం మానవత్వంతో ఒకరికి చేసిన సాయం ఒప్పు మరొకరికి తప్ప మనుష్యులు ఆలోచనలు ఒక్కోసారి ఎంత స్వార్థమయంగా ఆలోచిస్తాయో ఎంత నిర్భయంగా అవతల వారిని శిక్షిస్తాయో చెబుతుంది ఈ కథ ఇందులో చిన్నవాళ్ల వ్యతలున్నాయి పెద్దవాళ్ల వ్యధలు వారి మనస్సుల్ని ఎలా గాయపరిచాయో ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులు వేరువేరు కాదు ఒకరి ఆనందం ఇంకొకరికి అందినట్టే ఒకరి విషాదం కూడా ఇంకొకరి మనసుల్ని మబ్బుల్లా కమ్మేస్తుంది వీళ్ళంతా మన చుట్టూ ఉన్న వ్యక్తులే కథగా మలిస్తే సజీవ రూపాలు మీ ముందు నిలువెత్తు దర్పణంగా గోచరిస్తాయి అదే నా ప్రయత్నం ఎద్దనపూడి రాణి సంసార రథం మొదటి భాగం ఉదయం వేళ లాయర్ కృష్ణప్రసాద్ ఇంట్లో అతని గొంతు అసహనంగా గట్టిగా వినిపిస్తోంది భాను బాను ఇంకా ఎంతసేపు నీ ఆలస్యం భార్యను అతను తలుపులు మూసి ఉన్న పడకగదిలో నుంచి కోమలంగా ఉన్న కంఠం విసుక్కుంటూ జవాబు ఇచ్చింది అబ్బబ్బా వస్తున్నానండి ఒకే ఒక నిమిషం అయిపోయింది అరగంట క్రింద నీ ఈ మాట నమ్మి నేను రెడీ అయ్యి కూర్చున్నాను ఎంతసేపోయ్ నీ ముస్తాబు అవతల ట్రైన్ వచ్చేసి ఉంటుంది ఆవిడ వచ్చేస్తుందేమో కూడా ఏం రాదులేండి స్టేషన్కి కారు తీసుకొని వస్తామని వ్రాసాంగా ఎదురు చూస్తూ కూర్చుంటుంది నువ్వు ఒక్క నిమిషంలో వస్తావా లేక ఏం చేస్తారు తలుపులు పగలగొడతారా కారు తీసుకొని నేను ఒక్కనే వెళ్ళిపోతాను వెళ్ళండి మా అన్నయ్యతో చెప్పి మీకు డైవోర్స్ ఇచ్చేస్తాను అబ్బబ్బా ఈ ఆడవాళ్ళు అతను అక్కడ పడేసిన పేపర్ తీసుకొని చూస్తూ అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు డాడీ నేను రెడీ సునీత అక్కడికి వచ్చింది నువ్వు నేను రెండు నిమిషాల్లో రెడీ అవుతాను తల్లి మీ అమ్మ పంక్చువాలిటీలో మన పరువు తీసేస్తుంది అయినా ట్రైన్ దగ్గరకు వెళ్ళి బంధువుల్ని ఇంటికి తీసుకువచ్చేటందుకు ఇంత ముస్తాబా ఇంతలో పడకగది తలుపులు తెరుచుకున్నాయి మరి నా చీరలన్నీ ఏం చేసుకోమంటారు భానుమతి యువతలకి వచ్చింది ఈ కాస్తకే నువ్వు ఇంత ముస్తాబు అయితే రేపు నాకేదైనా పద్మభూషణ్ లాంటి బిరుదు వచ్చి వెళ్లాల్సి వస్తే అమ్మ రెండు రోజులు కావాలంటుంది అంటూ సునీత కిలకిలా నవ్వింది ఏమండి ఎందుకు ఆలస్యమైందో చెప్పమంటారా చెప్పు తల దూవుకుంటుంటే చెంపల దగ్గర రెండు తెల్ల వెంట్రుకలు కనిపించాయి అవి చూడగానే అమ్మో పెద్దదాన్ని అయ్యానే అని భయం వేసింది జడ వేసుకుంటే ఇంకా బాగుండదని చుట్టూ చుట్టుకుందామని చూశాను కుదరలేదు బాగా రాలేదు అందుకని మళ్ళీ జడ వేసుకున్నాను సరే నడు నడు అమ్మకి మధ్య తన మీద తనకి ఎందుకింత శ్రద్ధ ఎక్కువైందో చెప్పనా డాడీ చెప్పు మొన్న వాళ్ళ క్లబ్లో ఒక మెంబరు అమ్మకంటే నువ్వే చిన్నగా కనిపిస్తున్నావని అంది మై గాడ్ రియలీ అతని చిరునవ్వు పెదిమల మీదకి రానియకుండా నిగ్రహించుకున్నాడు అంటుంది అంటుంది ఆవిడ కళ్ళకి చత్వారం ఉందని తర్వాత తెలిసింది నాకు భానుమతి మూతి బిగించింది తండ్రి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు అసలు ఈ సునీత అంత కూతురు మీకు ఉందని అంటే ఎవ్వరూ నమ్మటం లేదు ఇదేమో ఏపుగా పెరిగింది అందరూ నేను వయసు దాచుకున్నానని అంటున్నారు మీ ఆడవాళ్ళంతా అంతే కదోయ్ ఎవరికి వారు ఎదుటివారికి ఎక్కువ వయసు ఉందని అనుకుంటారు పద పద అంటూనే అతను బయటకు వచ్చాడు అతను కారు దగ్గరకు రాబోతుంటే ఇంతలో ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది ముగ్గురు తిరిగి చూశారు ట్యాక్సీలో నుంచి సన్నగా పొడవుగా ఉన్న ఒక యువతి ఆమె వెంట ఇరవై సంవత్సరాల యువకుడు దిగారు ఆమె పర్స్ తెరిచి ట్యాక్సీ డ్రైవర్కు డబ్బు చెల్లిస్తోంది మై గాడ్ వాళ్ళు రానే వచ్చారు కృష్ణప్రసాద్ పళ్ళ బిగువన మెల్లగా అనుకున్నాడు అతను భార్యవైపు కోపంగా చూశాడు భానుమతి భర్త కోరచూపులు పట్టించుకోలేదు ఎంతో ఆత్మీయంగా ఆ యువతికి ఎదురు వెళ్ళింది అయ్యో మీరు వచ్చేశారా మేం భయపడుతూనే ఉన్నాం మేం త్వరగా లేచి ఎప్పుడో రెడీ అయ్యి కూర్చున్నాం మా వారికి ఉదయమే ఒక క్లయింట్ తగులుకున్నాడు అతని ఇప్పుడే వెళ్ళాడు ఇల్లు సరిగా కనుక్కోగలిగారా అవస్థపడలేదు కదా లేదు అంది సత్యవతి కృష్ణప్రసాద్ భార్య తెలివితేటలకి లోపల కోపగించుకున్నా అతికినట్టున్న ఆ అబద్ధానికి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు భానుమతి వాళ్ళని సాదరంగా లోపలికి తీసుకువచ్చింది ఇదిగో మా సునీత అంటూ కూతుర్ని పరిచయం చేసింది సునీత బాప్రే ఎంత పెద్దదైంది సత్యవతి ప్రక్కకు తిరిగి కొడుకుతో కిరణ్ సునీత అని మీ నాన్న చెబుతూ ఉండేవారే తనే అంది తెల్లటి కుక్కపిల్లని ఎత్తుకొని ఉన్న సునీత చేతులు జోడించింది అతను ప్రతి నమస్కారం చేయలేదు సునీత చేతుల్లో ఉన్న కుక్కపిల్ల వైపు అసహ్యంగా చూస్తూ కుక్కలంటే నాకు చిరాకు వాటి వల్ల చర్మవ్యాధులు వస్తాయి అన్నాడు సునీత కళ్ళు రెపరెపలాడాయి కుక్కపిల్లని గుండెలకు మరింత దగ్గరగా అదుముకుంటూ కుక్కలంటే నాకు ప్రాణం కుక్కల్ని ప్రేమించలేని మనుషుల్లో మానవత్వం ఉండదని నా నమ్మకం అంది ఓ సునీత చాలా మాటకారి అయిందే కిరణ్ అంకుల్ని విష్ చేయలేదు నువ్వు అంది తల్లి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ కిరణ్ కృష్ణప్రసాద్ చెయ్యి అందుకున్నాడు అంకుల్ మీరు ఎంత త్వరగా మమ్మల్ని తిరిగి పంపిస్తే మేమంత ధన్యులం అన్నాడు కృష్ణప్రసాద్ అతన్నే నిశితంగా చూస్తున్నాడు నాలుగు సంవత్సరాల క్రితం తను చూసిన కిరణ్కి ఇతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది బహుశా గడ్డం మీసం రావడం కారణమేమో లేక గొంతు బాగా మారి మాటల్లో తెచ్చిపెట్టుకున్న పెద్దరికం రావటమో ఏదైనా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది రండి లోపలికి భాను తీసింది సునీత కుక్కపిల్లని ఎత్తుకొని కిరణ్ వైపు చురుకుగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది వెంకటమ్మ వెంకటమ్మా భాను కూడా లోపలికి వెళ్ళింది కిరణ్ తల్లితో పాటు అక్కడున్న సోఫాలో కూర్చోలేదు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అక్కడ గోడకున్న క్యాలెండర్ని శ్రద్ధగా చూస్తూ నిలబడ్డాడు ఆయనకి సుస్థిగా ఉండటంతో మీ ఇంటి గృహప్రవేశానికి రాలేకపోయాం ఆయన ఎంతో బాధపడ్డారు ఇల్లు చాలా బాగుంది సత్యవతి ఇల్లు పరిశీలిస్తూ అంది అవును వాడికి ఆ మహమ్మారి లాంటి సుస్థి అప్పుడేగా ప్రారంభమైంది అన్నాడు కృష్ణప్రసాద్ సత్యవతి కళ్ళు చెమ్మగిల్లాయి అవునన్నట్టు తల ఊపింది అబ్బా అప్పుడే రెండు సంవత్సరాలు అతన్ని నిట్టూరుస్తూ అన్నాడు నాకు ఇంకా రెండు రోజులైనట్టు కూడా లేదు బ్యాగ్లో నుంచి జేబుమాల్ తీసి తుడుచుకుంటూ అంది భానుమతి ట్రేలో కాఫీ తీసుకొని వచ్చింది తీసుకోండి స్నానం చేసి టిఫిన్ చేద్దురు కానీ అంది కిరణ్ రా కాఫీ తాగు సత్యవతి పిలిచింది నో మమ్మీ నాకు తాగాలని అనిపించటం లేదు కిరణ్ వెనక్కు తిరక్కుండానే అన్నాడు కాఫీ వద్దంటే పోనీ పాలు తీసుకురానా భానుమతి అడిగింది ఏమీ వద్దు ఏం తాగకుండా ఎలా ఉంటావు బాబు ఏదైనా తీసుకో అతను వెనక్కి తిరిగాడు మీ చేత అన్నిసార్లు చెప్పించుకోటానికి నేనేమైనా పసిపిల్లాడినా అంటే నాకు తాగాలని అనిపించినప్పుడు మిమ్మల్ని అడుగుతాను అతను ప్యాంటు జేబులో చేతులు పెట్టుకునే తల్లికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అంకుల్ మేం తిరిగి వెళ్ళటానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది బాగుంది నువ్వు వచ్చి ఇంకా చెప్పులైనా విడవలేదు అప్పుడే వెళ్ళిపోతానంటావు ఇది ఆస్తి వ్యవహారం అంత త్వరగా తిములుతుందా అక్కడ నీకు మాత్రం ఏం రాజకార్యం ఉంది నీ బిఏ పరీక్ష పోయిందని వ్రాసావుగా కాలేజీ కూడా లేదా ఏ కాలేజీ లేకపోతే ఇక లైఫే లేదా మాకు ఇరవై నాలుగున క్రికెట్ మ్యాచ్ ఉంది నేను టికెట్ కొనుక్కున్నాను తప్పనిసరిగా చూడాలి అలాగే చూద్దు కానీ గోవర్ధనం గారికి కబురు చేశాను ఆయన వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళవచ్చునో నేను చెబుతాను కిరణ్ చూపులు ఇంతలో కిటికీలోంచి బయట విరగబూసి ఉన్న గులాబీ చెట్ల మీదకి మళ్ళాయి గులాబీలు కొత్త వెరైటీలా ఉన్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యవతి త్రాగుతున్న కాఫీ కప్పు ప్రక్కన టేబుల్ మీద పెడుతూ వీడు నాకు పెద్ద సమస్య అయిపోయాడు ఆయన ఉంటే ఎలా చూసుకునేవారో నేను ఒంటరి అయిపోయాను అంది అదేమిటి సత్యవతి మేమందరం మీకు లేమా అంది భానుమతి అదే కాస్త బ్రతకటానికి ధైర్యం ఇస్తోంది ఆ ఆస్తి ఏదైనా వస్తే తప్ప లేకపోతే నాకు వాడికి తలదాచుకునే నీడ కూడా ఉండదు భానుమతి సానుభూతిగా సత్యవతి భుజం మీద చెయ్యి ఆనించింది నువ్వేం దిగులు పడకు ఆ వ్యవహారం అంతా ఆయన చూస్తారు ఈ నాలుగు రోజులు హాయిగా ఉండండి ఇక్కడ అంది ఏమిటి మమ్మీ ఆ కిరణ్ అలా మాట్లాడతాడేం ఒట్టి క్రాక్లా ఉన్నాడు తల్లి లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే అంది సునీత తప్పు అలా అనకూడదు ఆవిడ వింటే బాధపడుతుంది భానుమతి మందలించింది వింటే ఏమిటి అట్లా అతను ప్రవర్తిస్తే బాధపడదా ఈ క్రాక్ మన ఇంట్లో ఎన్నాళ్ళుంటాడు అదిగో అలా అనకూడదని అన్నానా భానుమతి కళ్ళెర్ర చేసింది సునీత గునుస్తున్నట్టుగా అంది లేకపోతే కుక్కపిల్లని ఎత్తుకుంటే చర్మవ్యాధులు వస్తాయట మహా తెలిసినట్టు చెబుతున్నాడు మమ్మీ నేనిప్పుడే చెప్తున్నాను ఆ కిరణ్తో నేను చస్తే మాట్లాడను మీ నాన్నగారి చేత పరాయి వాళ్ల ముందు తిట్టించుకోవాలని ఉంటే అలా చెయ్యి ఇంతలో అక్కడే ఉన్న వెంకటమ్మ అందుకుంది నిజంగా ఆ అబ్బాయికి కాస్త పిచ్చి ఉందేమోనమ్మా ఇంత క్రితం నన్ను చూసి తిరుపతి వెళ్ళి వచ్చారా అని అడుగుతున్నాడు కాదు నాయన నా మొగుడు చచ్చి పదిహేను సంవత్సరాలైంది నా తల అప్పటినుంచి ఇంతే అన్నాను వెంకటమ్మ తల తడుముకుంటూ చెబుతుంటే సునీత పకపక నవ్వింది భానుమతికి కూడా నవ్వు వచ్చింది ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చాడు ఏమిటి నవ్వుతున్నారు ఏం లేదండి ఏం లేకుండా అలా నవ్వుతారా ఇంట్లో కొత్త వాళ్ళుంటే ఏదో ఉందని అనుకోరు కృష్ణప్రసాద్ని చూడగానే వెంకటమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత కూడా కుక్కపిల్లని ఎత్తుకొని మమ్మీ జూలీకి స్నానం చేయిస్తాను అంటూ వెళ్ళింది ఏమో ఈ పూట భోజనంలోకి ఏం చేయిస్తున్నావు మడత పెట్టిన చీర బీరువాలో పెడుతున్న భానుమతి ఆశ్చర్యంగా బుగ్గున వేలించుకుని వెనక్కు తిరిగి చూసింది ఏమిటా ఆశ్చర్యం అతని దగ్గరగా వచ్చాడు నేను కాపురానికి వచ్చిన ఇన్నేళ్లకి మీరు మొదటిసారిగా భోజనంలోకి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటేను అది కాదు వాళ్ళకి మెడ్రాస్ భోజనం అలవాటు కారం చాలా తక్కువ తింటారు మీ వెంకటమ్మ గుంటూరు మనిషి కదా అందుకని ఒకసారి గుర్తు చేద్దామని పోనీ మీరు కోర్టు మానేసి వంటలో నాకు సాయం చేస్తారా నువ్వు ఉద్యోగం చేసే భార్యవైతే హాయిగా నేను ఆ పనే చేసేవాడినని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పానుగా అతను బీరువాల నుండి ఏదో తీసుకున్నట్లుగా చేయి చాచి భార్య భుజాల చుట్టూ వేశాడు తగ్గుస్వరంలో ఇంత క్రితం ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నావే అబ్బా అప్పుడు నిన్ను చూస్తే ఆగండి ఆగండి సునీత రాగలదు ఈ సత్యవతి ఉన్న నాలుగు రోజులు మనం దూరం దూరం ఒట్టి స్నేహితులం మాత్రమే అతని ఛాతీ మీద చెయ్యి వేసి వెనక్కి తోసింది అబ్బా లంకనాలు నేను తట్టుకోగలనా అప్పుడప్పుడు అలాంటి లంకనాలు చాలా లేండి మరీ నన్ను కొంగుకి ముడివేసుకున్నావు కదా మీరు విప్పుకుని పారిపోండి నేను వద్దన్నానా నిన్ను చూస్తుంటే ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందోయ్ అలాగే చెయ్యండి నేను ఒక ఏడాది మా అన్నయ్య దగ్గర ఉంటాను మీకు బస్టాపుల్లోనో ఏ సినిమా హాల్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాను మీరు మా ఇంటికి ఫోన్ చేయండి నాకు ఉత్తరాలు రాయండి భానుమతి హఠాత్తుగా అతడి దగ్గరికి వచ్చి అతని గుండెల మీద తల ఆనించుకుంది నేనెంత అదృష్టవంతురాలనో సత్యవతిని చూస్తే కానీ నాకు అర్థం కాలేదు అదేమిటి అవునండి పాపం సత్యవతిని చూడండి నా వయస్సు పోయాడు డబ్బు లేదు చేతికి ఎదిగిన కుర్రాడు అండగా నిలబడేది పోయి సమస్యగా తయారయ్యాడు తన జీవితంలో అన్ని సమస్యలే తప్ప ఆనందం ఏముంది చెప్పండి అలాంటి కారు చీకట్లో ఉన్న జీవితం ఒంటరిగా భరించడం ఎంత కష్టం నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను కోర్టుకి వెళ్ళలేను వెళ్ళండి భానుమతి దూరంగా జరిగింది ఆ టీచరు పని చేస్తున్న విజయలక్ష్మి సంగతి ఏమైందండి విడాకులు ఇచ్చేశారా ఊహ్ ఇద్దరికీ నచ్చజెప్పి రాజీ కుదిర్చాను మంచి పని చేశారు మీరెప్పుడు అసలు విడాకుల కేసులు తీసుకోకండి అర్తింపుగా అంది అతను నవ్వాడు నీ మాట వింటే నేనిక ప్రాక్టీస్ చేసినట్టే విడాకుల కేసులు వద్దంటావు కూనీ కేసులు అసలే పనికిరావంటావు ఆస్తి వ్యవహారాలు ఉసుర్లు తగులుతాయంటావు పొట్లాట కేసులు మనకొద్దంటావు ఇక నేను చూసే కేసులే నాకు నాకదేం తెలియదండి మీ మూలంగా ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని నా ఆశ వాళ్ళెవరైనా మిమ్మల్ని తిట్టుకుంటే అవి మన సంసారానికి తగులుతాయేమోనని నా భయం అతను వాచి చూసుకున్నాడు నాకు టైం అయింది వెళ్ళండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈరోజు త్వరగా వచ్చేస్తానన్నారుగా నా కోసం చూడకండి మీరు భోజనం చేయండి అలాగే భోజనంలోకి కూరల్లో కాస్త కారం అతను వెళ్ళబోయి ఆగాడు మీ ప్రాణ స్నేహితుడి భార్యకి ఎలాంటి లోటు రానియకుండా చూసే బాధ్యత నాది సరేనా మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అది కాదోయ్ తను చాలా బాధలో ఉంది అందుకని మీ మంచి మనసు నాకు అర్థమైందిలేండి నేను మీకంటే ఇంకా మంచిదాన్ని సరేనా వెళ్ళిరండి కృష్ణప్రసాద్ భార్య దగ్గరికి రాబోయాడు అదిగో మళ్ళీ మర్చిపోయారు సారీ గుర్తు తెచ్చుకున్నానులే అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు గోవర్ధనంగారు భోజనం చేసి ఒక్క ఒక్కనములుతూ తీరుబడిగా వచ్చాడు ఆయన పండు వృద్ధుడు తేటగానున్న ఆయన ముఖం చూస్తే ఆయన మనస్సు మంచిదని ఇట్టే తెలుస్తుంది ఎంత శ్రమ అయినా పరోపకారం అంటే ఆయనకి లేని ఓపిక వస్తుంది కొడుకులు కోడళ్ళు మీకెందుకు మీరు ఓ ప్రక్కన కూర్చొని కృష్ణారామ అనుకోండి అని ఎంత కసురుకున్నా విసుక్కున్నా లక్ష్య పెట్టకుండా ఎవరికైనా తన వల్ల ఏదైనా సహాయం కావాలంటే చేస్తుంటాడు ఆయన కృష్ణప్రసాద్కి వరుసకి బాబాయ్ అవుతాడు గోవర్ధనం గారంటే భానుమతికి గౌరవం అభిమానం కూడా ఇంట్లో ఏదైనా పిండి వంట చేస్తే ఆయనకి పంపకుండా ఉండదు నువ్వు ఆయనకి ఇలా లంచాలు పెట్టి మంచి చేసుకుంటున్నావు అందుకే ఎవరన్నా లేని అభిమానం నువ్వంటే ఉంది అంటూ కృష్ణప్రసాద్ భార్యని ఏడిపిస్తూ ఉంటాడు గోవర్ధనం గారు లోపలికి వచ్చి అమ్మాయి బాను అని కేక వేయగాని భానుమతి యువతలకి వచ్చింది ఆయన్ని చూడగానే రండి మావయ్య గారు ఏమిటి ఇంత ఆలస్యం చేశారు మీకోసం చూసి చూసి మీ అబ్బాయి కోర్టుకి వెళ్ళారు రండి కూర్చోండి అంటూ ఆయన్ని మర్యాద చేసింది నాకు ఒక్క పన్నటే అమ్మా ఎవరెవరో వస్తూనే ఉంటారు ఇంతకీ ఎవరు చుట్టాలు వచ్చారట ఆయన ఆరాగా చూశాడు ప్రకాశం అని మీ అబ్బాయి స్నేహితుడు లేడు అతని భార్య కొడుకు వచ్చారు ఏ ప్రకాశం మీ రఘురామయ్య కొడుకు ప్రకాశం అండి ఓహో వాడా వాడి భార్య కొడుకు వచ్చారా వాళ్ళ ఆస్తి వ్యవహారాలు తెగలేదా ఏమిటి లేదు ఆపని మీదనే వచ్చిందావిడ పాపం ప్రకాశం పోయి కూడా రెండేళ్ళు అవుతోందేమో కదూ అవునండి అతను పోయిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అవునట కృష్ణుడు అప్పుడొకసారి చెప్పాడులే ఇంతకీ రఘురామయ్య ఏమంటాడట ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాడట ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వడుట కొడుకు పోట్లాడి వెళ్లాడని ఆయనమంట ఏమిటో ఈ మనుషులు చచ్చిపోయిన తర్వాత కూడా సాధింపులెందుకో మీ అబ్బాయి కూడా అదే అంటున్నారు అతను పోయాడు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనీసం మనవడి ముఖమైనా చూడమంటారు ఆయన అదేం వినకుండా దూకుడుగా మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టి కోర్టులు వ్యవహారాల వరకు వెళ్లకుండా చూడాలని ఆలోచిస్తున్నారు ఆ రఘురామయ్య చాలా కోపిష్టి మనిషి బాను మన మాట అస్సలు వినిపించుకోడు మీరట్లా అనకండి మీరు తలుచుకుంటే చిక్కులే ఉంటాయి పాపం కుర్రాడికి ఇంకా రెక్కలు రాలేదు అతని చదువు ఇంటి ఖర్చు అంటే ఎంత డబ్బు కావాలో చూడండి కనీసం ఆ కుర్రాడి చదువు కోసమైనా కొంత మొత్తం ఇస్తే ఆవిడకి పుట్టింటి తరపు ఎవరూ లేరా పేరుకు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేండి ఎవరు చిటికిన వేళెత్తి సాయం చేయరు అయ్యో పాపం నిజం జాలిస్తుందండి సరే మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత వాళ్ళ అదృష్టం అంతేలేండి మనకు చేతనైన సాయం మనం చేసిన తర్వాత ఆ మాట ఎలాగూ అనుకోక తప్పదు ఉండండి ఆవిడని పిలుచుకు వస్తాను అంటూ భాను లోపలికి వెళ్ళింది సత్యవతి గారు వచ్చారు రా అని పిలిచింది కిరణ్ అక్కడ మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్నాడు సత్యవతి భానుమతి వెంట వస్తుంటే వెనుకగా అతను కూడా వచ్చాడు ఏవేనండి సత్యవతి భానుమతి పరిచయం చేసింది సత్యవతి నమస్కరించింది సత్యవతికి దాదాపుగా భానుమతి వయసే ఉంటుంది పాపం ఎంతో జీవితం వయస్సు ముందు ఉండగా దేవుడు నుదుట కుంకుమని తుడిచేశాడు గోవర్ధనం గారు సానుభూతిగా చూశారు తాతగారు గోవర్ధనంగారంటే మీరేనా కిరణ్ ఆరితేరిన వాడిలా వచ్చి ఆయన్ని పలకరించి ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు అవును నీ పేరేమిటి అన్నారాయన కిరణ్ కుమార్ మీ పేరు భలేగా ఉందండి గోవర్ధనం గారంటే మీకు పెద్ద పిలక ముఖాన నామాలు మెడలో తులసి పూసలు ఉంటాయనుకున్నాను సుమా కిరణ్ తల్లి మందలింపుగా చూసింది గోవర్ధనం గారు ఆ మాటకి ఇబ్బంది పడలేదు పెద్దగా నవ్వాడు కిరణ్ ఆయన పళ్ళవైపు పరీక్షగా చూశాడు అరే మీరింత ముసలివారు మీ పళ్ళన్నీ ఉన్నాయి కట్టుడు పళ్ళా అవి ఆయన ఇంకా నవ్వారు లాగి చూస్తావా భలే కుర్రాడివి నువ్వు అంటూ నవ్వుతూనే అతని వీపు మీద ఒక చరుపు చరిచారు కిరణ్ వీపు అదిరిపోయింది ముఖం వెలవెలా పోయింది తాతగారంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు భానుమతి నవ్వు ఆపుకుంటూ అంది తాతగారి మాటలు విని కుక్కపిల్లనెత్తుకొని పరిగెత్తుకుని అప్పటికే అక్కడికి వచ్చిన సునీత ఇది చూసి తాతగారితో పాటు తను కూడా విరగబడి నవ్వింది కిరణ్ కోపంగా చూశాడు తాతయ్య ఎప్పుడు వచ్చావు నవ్వుతూ వచ్చి ఆయన ప్రక్కన కుర్చీలో కూర్చుంది సునీత చేతిలోంచి జారిన జూలీ తాతగారి మీదికి ఎగబ్రాకింది అయ్యో మాటల్లో పడి నీ సంగతే మర్చిపోయాను ఇదిగో నీ లంచం తాతగారు లాల్చీ జేబులో నుంచి చాక్లెట్ తీసి దాని నోటికి అందించారు అది తిన్న జూలీ వెనుక కాళ్ల మీద నిలబడి ఒక కాలు చాచి ఆయన చేతి మీద పెట్టింది థ్యాంక్స్ చెబుతున్నావా నో మెన్షన్ ప్లీజ్ అన్నారాయన జూలీ నేల మీద కాళ్ళు ఆనగానే కిరణ్ దగ్గరకు వెళ్ళింది ఛీ పో దగ్గరకు వచ్చి వాసన చూడబోతున్న దాని మూతి మీద ఈడ్చి తన్నాడు కిరణ్ అది కుయ్యమని అరిచి వెనక్కు వెళ్ళింది అప్పటికే సునీత కుర్చీలో ఉంచి మెరుపులా వచ్చి దాన్ని ఎత్తుకొని గుండెలకి అదుముకుంది అంతటితో ఆగలేదు యు ఈడియట్ అంటూ కిరణ్ వైపు వెళ్ళి అతని మీదికి చెయ్యి ఎత్తింది సునీ భానుమతి అరిచింది చెప్పున వచ్చి సునీత చెయ్యి పట్టి వెనక్కి లాగకపోతే కిరణ్ చెంప మీద ఆ చెయ్యి చెల్లున వాలేదే చూడు మమ్మీ ఈ రాస్కెల్ నా కుక్కని ఎలా తన్నాడో సునీత కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి సునీ నువ్వు ముందు లోపలికి పో భానుమతి కళ్ళెర్ర చేసి చూసింది నేను వెళ్ళను అతన్ని జూలీకి క్షమాపణ చెప్పమను నాన్ సెన్స్ కుక్కకి క్షమాపణ నన్ను తిట్టినందుకు ముందు నువ్వు నాకు చెప్పాలి కిరణ్ కుర్చీలోంచి ఆవేశంగా లేచాడు కిరణ్ తల్లి మందలింపుగా చూసిన చూపు అతను లక్ష్య కిరణ్ ఇది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోతున్నావు తల్లి అతను చేయి పట్టుకుంది ఏమిటమ్మా మన ఇల్లు కానంత మాత్రాన అడ్డమైన మాటలు పడాలా నువ్వు కాసేపు బయటికి వెళ్ళు ప్లీజ్ సునీ నువ్వు లోపలికి పో ఇంకొక మాట మాట్లాడావా ఊరుకోను సునీత కిరణ్ వైపు నమిలి మింగేట్టుగా చూసి తల్లి మాటని మన్నించి తన గదిలోకి వెళ్ళిపోయింది కిరణ్ సునీత చంకలో కుక్కని ఈ ప్రపంచంలో ఎన్నడూ చూడనంత అసహ్యమైన వస్తువుని చూసినట్టుగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు సునీత గదిలోపలికి కిరణ్ గది బయటికి వెళ్ళిపోగానే భానుమతి సత్యవతి ఏం మాట్లాడాలో తోచినట్టుగా ఇబ్బందిగా చూస్తూ నిలబడిపోయారు అబ్బబ్బా ఇప్పటి పిల్లలు వట్టి కోడిపుంజులు కారణం లేకుండానే కాలు దూతుంటారు తాతగారు నెత్తిమీదనున్న రెండు పరకల జుట్టుని సరిచేసుకుంటూ అన్నారు నువ్వు నువ్వేమీ అనుకోక సత్యవతి దాని కుక్కపిల్లని ఏదైనా అంటే సునీత ఊరుకోదు అంది భానుమతి ఇందులో సునీత తప్పేం లేదు అంతా వాడిదే పొరపాటు నేను చెప్పలేదు కిరణ్ ఒట్టి ఆకతాయిగా తయారయ్యాడు ఇదంతా నా దురదృష్టం సత్యవతి ఇక ఏడుపు ఆపుకోలేనట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడి ముఖాన చేతులు కప్పుకుంది ఇంతలో కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు ఏమిటది ఏమైంది ఏడుస్తున్న సత్యవతిని చూడగానే కంగారుగా అన్నాడు సత్యవతి అతని మాట వినగానే చప్పున కళ్ళు తుడుచుకొని ముక్కు ఎగబీల్చి లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది కృష్ణప్రసాద్ భార్యవైపు చూశాడు అతనికి ఎప్పటిలా ఆ ముఖంలో కళ్ళతోనే చెప్పే జవాబు దొరకలేదు భానుమతి సరిగ్గా భర్త వైపు చూడలేదు లోపలికి వెళ్ళిపోయింది వచ్చావా కృష్ణ నువ్వు త్వరగా వస్తావంటేను కూర్చున్నాను ఏమైంది బాబాయ్ ఏం లేదురా పిల్లలేదు అనుకున్నారు ఆ సత్యవతి కొడుకు చాలా కోపిష్టిలా ఉన్నాడు అసలేమైంది ఏం లేదంటున్నానా సరే ఇది చెప్పు ఎందుకు రమ్మనమని కబుర్ చేశావు ఆ రఘురామయ్య గారితో మాట్లాడాలి ఇంతవరకు మాటలైనాయి కదరా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడేదేముంది కొత్తగా ఉంది బాబాయ్ మర్యాదగా ప్రకాశానికి రావాల్సిన వాటా ఆస్తిలో నుంచి ఇస్తాడో ఇవ్వడో కనుక్కో ఇవ్వనని ఇదివరకే చెప్పాడు కదరా ఇంకొకసారి మళ్ళీ అడుగు ఇవ్వనంటే కిరణ్ తరపున నేను దావా వేస్తున్నానని చెప్పు ఏమిట్రా నీ మాటలు అవును ప్రకాశం నా స్నేహితుడు వాడు చచ్చిపోయాడు వాడి భార్య కొడుకు ఏ ఆధారం లేకుండా నానా ఇబ్బందుల్లో పడుతూ ఉపవాసాలు చేస్తుంటే నేను ఊరుకోలేను ఇప్పటికైనా ఆయనకి మంచిగా మన మాట వినిపించాలనే నా తాపత్రయం ఆయన విననంటే మనం ఏం చేయదలుచుకున్నామో కూడా చెప్పాలి కదా గోవర్ధనం గారు తల పంకించారు నిజమేననుకో కానీ రఘురామయ్య గారితో తగాదా అంటే నువ్వు ఇంకోసారి బాగా ఆలోచించుకోవడం మంచిదేమో బాగానే ఆలోచించాను బాబాయ్ సరే సాయంత్రం వెళ్ళి మాట్లాడుతాను నువ్వు గట్టిగా మా ఉద్దేశం చెప్పేయి అలాగే కృష్ణప్రసాద్ గోవర్ధనం గారిని పంపేసి లోపలికి వచ్చాడు ఏమిటి అసలు ఏం జరిగింది ఆవిడ నేను వచ్చేసరికి ఎందుకలా ఏడుస్తోంది సునీత కిరణ్ని ఏమంది ఆదురుదాగా అడిగాడు భానుమతికి భర్త దగ్గర ఏ విషయమైనా దాచడం అలవాట్లేదు జరిగిందంతా చెప్పేసింది వాడికి కుక్కలంటే అసహ్యం అని చెప్పాడుగా జూలీని అసలు ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళనిచ్చింది సునీత అన్నాడు సునీత కావాలని వదల్లేదండి దానంతట అదే వెళ్ళింది సరిసరే ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూడు నువ్వు చిత్తం అలాగే అది కాదోయ్ వాళ్ళేదో రాక రాక వచ్చారు నాలుగు రోజులుండి వెళ్ళిపోతారు వాడు కొంచెం క్రాకేననుకో మనం అది అర్థం చేసుకొని కాస్త ఓపిక పడితే సరిపోలా అలాగేనంటున్నానుగా నువ్వు కాస్త సునీతకి చెప్పు మీరే పిలిచి చెప్పండి అబ్బా ఇలాంటివి తల్లి చెప్తేనే సరిగ్గా అర్థమవుతుంది అది కాదులేండి మీ ఎత్తు నాకు తెలుసు కూతురు దగ్గర తండ్రిగారి మంచితనం పోకూడదు అదేదో నేనే భరించాలి నీ కోపం తాపం నీ అలుక అవన్నీ నేను భరించటం లేదటోయ్ ఎందుకండి ఆ మాటలు అసలు నేను మీ మీద ఎప్పుడైనా అలిగానా మీరే చీటికి మాటికి ముఖం సీరియస్గా పెట్టి నా మనశ్శాంతి తీసేస్తుంటారు ఎందుకండి అలా చేస్తారు కృష్ణప్రసాద్ భార్యని దగ్గరకు తీసుకున్నాడు అది నా రహస్యం నీకు చెప్పను అది నీకు తెలిసిన రోజున మన దాంపత్య జీవితంలో రుచే పోతుంది ఏమిటో మీరు ఒక్కొక్కసారి ఎంతో అర్థమైపోయినట్టే ఉంటారు మళ్ళీ అసలు అర్థమే కారు నాకు భానుమతి గొనిసింది అట్లా అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంటేనే అది జలతారు వరదల అడ్డంగా ఉండి ఇంకా ఇంకా ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగేలా చేస్తుంది అతను అంటుండగానే ఫోన్ గణగనా మోగింది హలో ఆ నమస్కారం ఇంటి దగ్గరే ఉంటాను అతను వాచి చూసుకున్నాడు ఇప్పుడే కోర్టు నుంచి వచ్చాను సరే రండి రండి అన్నాడు క్షణం క్రితం భార్యతో సరసాలాడి ప్రసన్నంగా ఉన్న ఆ ముఖం సీరియస్గా అయింది మూర్తి ఉన్నాడా బయట రామదాస్ గారు వాళ్ళు ఒక పది నిమిషాల్లో వస్తారట వెంకటమ్మతో చెప్పి మంచి కాఫీ చేయించబోయి గబగబా బట్టలు మార్చుకోవటానికి వెళ్తూ అతను కిరణ్ సోఫాలో వెనక్కువాలి టీపాయ్ మీద కాళ్ళు పెట్టి విలాసంగా కూర్చొని ఉన్నాడు అతని ప్రక్కన ఉన్న ట్రాన్సిస్టర్లో నుంచి సంగీతం ఉధృతంగా వినిపిస్తోంది దానికి అనుగుణంగా అతని కాళ్ళు ఊగుతున్నాయి ఆ సంగీతం అతనికి చాలా నచ్చినట్టుగా అతను అర్రమోడుపు కన్నులతో పరవశంగా ఉన్నాడు ఇంతలో ఉన్నట్టుండి ట్రాన్సిస్టర్ ఆగిపోయింది అతను ఏమైందా అని తిరిగి చూసేసరికి సునీత ఎప్పుడు అక్కడికి వచ్చిందో ట్రాన్సిస్టర్ చేత పట్టుకుని చక్కాపోతోంది ఏయ్ అతను అరిచినట్టుగా పిలిచాడు సునీత ఆ పిలుపుకి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు అతను లేచి వచ్చాడు సునీత ట్రాన్సిస్టర్ తీసుకువచ్చి డ్రాయర్లోకి తోసి తాళం వేసింది ఆ ట్రాన్సిస్టర్ ఇటీవు సునీత మాట్లాడలేదు మౌనంగా వెళ్ళి తను చదువుతున్న పుస్తకం చేతుల్లోకి తీసుకొని కూర్చుంది నీకే చెప్పేది అతను రెట్టించాడు సునీత పలకలేదు కిరణ్ దగ్గరికి వచ్చి సునీత చేతిలోని పుస్తకం లాగి నేల మీదకి విసిరి కొట్టాడు మమ్మీ సునీత ఇల్లు అదిరిపోయేలా అరిచింది ఏమిటే భాను పరిగెత్తుకు వచ్చింది భాను వెంట సత్యవతి కూడా వచ్చింది సునీత క్రిందపడి ఉన్న పుస్తకాన్ని వేళ్తో చూపించింది అది చూడు నేను చదువుకుంటుంటే పుస్తకం లాగి క్రింద గిరాటు కొట్టాడు మర్యాదగా వెంటనే తీసిమ్మను ఏమిట్రా కిరణ్ నీకు మతిపోయిందా సత్యవతి చప్పున ఆ పుస్తకం తీసి సరిచేసి సునీత చేతికిచ్చింది నేను ఆ పని ఎందుకు చేశానో అడగవేం ఎందుకైనా అలా క్రింద పారేయడం బాగాలేదు సత్యవతి కోపం నిగ్రహించుకుంటూ అంది ఆ అమ్మాయి ఏం ఘనకార్యం చేసిందో తెలుసా నేను పాటలు వింటుంటే ట్రాన్సిస్టర్ తీసి దాచి తాళం వేసింది ఏం సునీత నిజమేనా భానుమతి కూతుర్ని నిలదీసింది నిజమే మమ్మీ మెల్లగా పెట్టుకోమని రెండుసార్లు చెబితే వినలేదు అక్కడ అంత పెద్దగా అది మోగుతుంటే నా చదువు తలకెక్కటం లేదు కిరణ్ అంత పెద్దగా పెట్టవద్దని నేను కూడా చెప్పాను ఇది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు కొడుకుని మందిలించింది పోనీండి కిరణ్ పెట్టుకుంటే పెట్టుకున్నావు కాస్త అవతల గదిలో పెట్టుకో సునీతకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అది చదువుకోవాలి కదా భానుమతి నచ్చ చెప్పింది చదువు విలువ తెలిసి ఏడిస్తేగా అంది సునీత కిరణ్ మళ్ళీ రెచ్చిపోయాడు అదిగో విన్నావా అంటీ నీ కూతురి మాటలు నాకు చదువు విలువ తెలియదట అంటే నేను తప్పాననేగా అబ్బబ్బా నీకెన్నిసార్లు చెప్పాలి అన్ని చోట్ల ఒకటే ప్రవర్తన సత్యవతి ఎలా వారించాలో తెలియక తికమక పడుతోంది ఒకళ్ళ ఇంటికి వచ్చామనే మర్యాద ఉంటేగా సునీత సనిగింది ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో నీకు తెలిసి ఏడిస్తేగా అబ్బబ్బా కిరణ్ ఊరుకో సత్యవతి చెయ్యి పట్టుకుంది సునీ నువ్వు నా గదిలోకి పోయి చదువుకో భానుమతి కూడా బ్రతిమలాడింది నా గదిలోంచి నన్ను పంపంటావేం మమ్మీ ఈ గదిలో ఎవరి పరాయి వాళ్ళో వాళ్ళని పొమ్మను ఆ పోతాంలే నువ్వేం చెప్పనవసరం లేదు కిరణ్ అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు సునీత నీకసలు బుద్ధి ఉందా నాన్నగారు వింటే ఎంత తిడతారో తెలుసా భాను కూతుర్ని చివాట్లు వేసింది ఎందుకు తిడతారు నేనేం తప్పు చేశానని నాలుగు రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళతో ఏమిటా గొడవ ఇంకోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖులకి అలాగే చేయాలి అబ్బబ్బా మీరు పిల్లలు కాదు దెయ్యాలు భాను విసుక్కుంటూ వెళ్ళింది కిరణ్ గదిలోకి వచ్చి గబగబా పెట్టి సర్దుకున్నాడు ఏమిటో ఆ తొందర నీకు ఆ అమ్మాయి అంత గర్వంగా మాట్లాడిన తర్వాత నేను ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను మహాలావు చదువుతోందిలే గానిగిద్దులా విధవ చదువు ఆ పొగరు చూడు కిరణ్ మన పని మీద మనం ఇక్కడికి వచ్చాం మనం రాలేదు ఈ అంకుల్ మన ప్రాణాలు తీసి ఇక్కడికి తీసుకువచ్చాడు నేను రానని మొదటే చెబితే నువ్వే నన్ను లాక్కు వచ్చావు కిరణ్ మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడకు నీకా ఉద్యోగం లేదు చదువు పూర్తి కాలేదు ఆ ఊరు నిండా అప్పులు మనం ఎలా బ్రతుకుతాం అందుకని పరాయి వాళ్ళ ఇంట్లో కూర్చుని మాటలు పడతావా నీకు ఆ డబ్బు దశకం కావాలంటే నువ్వు ఆ పనులు చూసుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు రా నేను వెళ్ళిపోతాను అంకుల్కి చెప్పకుండానేనా అడుగో అంకుల్ రానే వచ్చాడు అంకుల్ నేను మా ఊరు వెళ్తున్నాను కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇంత హఠాత్తుగా ఎందుకు నేను ఇక్కడ ఉన్న కొద్దీ మీ అమ్మాయి చదువు చెడిపోతుంది అని ఎవరన్నారు వాడి మాటలు మీరు పట్టించుకోకండి అంది సత్యవతి అసలేమైంది సునీత ఏమైనా అన్నదా ఏమీ అనలేదు ఉండు ఉండు కిరణ్ నేను కనుక్కుంటాను కృష్ణప్రసాద్ సరాసరి భార్య గదిలోకి వచ్చాడు అక్కడ సునీత భానుమతి నిలబడి ఉన్నారు వాళ్ళిద్దరినీ చూడగానే ఏదో గొడవ అయిందని అతనికి తెలుస్తూనే ఉంది డాడీ సునీత తండ్రి అడగకముందే జరిగిందంతా చెప్పేసింది కృష్ణప్రసాద్ అంతా విన్నాడు సునీ వచ్చి కిరణ్కి ఇంకెప్పుడు అలా చేయనని క్షమాపణ చెప్పు ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను డాడీ నువ్వు తప్పేం చేయలేదు నేను చెప్పమంటున్నాను చెప్పు మీరు చెప్పమన్నారు కదా అని చేయని తప్పుకి నేను తలవంచాల డాడీ నీకు దీనికి సమాధానం తర్వాత చెప్తాను మొదట నేను చెప్పినట్టు చెయ్యి ఈ ట్రాన్సిస్టర్ తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు సునీత తండ్రి వైపు చూసింది తర్వాత అది తీసుకువచ్చి కిరణ్ ప్రక్కన పెట్టి ఎక్స్క్యూజ్ మీ మెల్లని కంఠంతో అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి తల్లి దగ్గరికి పరిగెత్తింది చిచి ఈ కాస్త దానికేనా మీ నాన్న ఏది చెప్పినా నీ మంచికే చెబుతారు అంది భానుమతి లేదు నాన్నకి ఆ కిరణ్ అంటేనే ఇష్టం సునీత ఏడుస్తూ అంది మరీ పసిపిల్లలా మాట్లాడకు కూతుర్ని మందలించింది భానుమతి ఈ దెయ్యం మన ఇంట్లోంచి ఎప్పుడు పోతుంది మమ్మీ చిచి అట్లా అనకూడదు పైకి అందేగాని భానుమతికి కూడా కిరణ్ ప్రవర్తన చిరాకు తెప్పించింది రాత్రి పది గంటలయింది కృష్ణప్రసాద్ చూస్తున్న ఫైల్ సర్ది టేబుల్ మీద పక్కకు పెట్టి గడియారానికి సరిగ్గా నాలుగు గంటలకి అలారం కొట్టేట్టు కీ ఇచ్చి వచ్చి మంచం మీద కూర్చున్నాడు అంత క్రితమే భానుమతి వచ్చి పడుకుంది కళ్ళు మూసుకుని కదిలిక లేనట్టు పడుకున్నా ఆ ముఖంలో గాఢంగా నిద్రపోతున్న ఛాయలేమీ కనిపించలేదు క్షణంసేపు భార్యని పరిశీలనగా చూసిన అతను కాళ్ల దగ్గర పడి ఉన్న రగ్గు తీసి భానుమతి నడుం వరకు కప్పాడు భానుమతి ఆ పని ఇష్టం లేని దానిలా చేతులతో రగ్గు అవతలికి తోసేసి పక్కకు తిరిగి పడుకుంది నీకు చలి వేస్తుందనుకున్నానోయ్ క్షమార్పణగా అన్నాడు ఒళ్ళు మండిపోతోందండి తీవ్రంగా అంది అతను చకితుడైనట్టు చూశాడు ఎందుకట ఎందుకో మీకు తెలియదన్నమాట అంతేలండి మీరు ఎలాంటి చిరాకు లేకుండా ఏకాగ్రతగా ఫైల్ చూసుకుంటుంటే నేను అప్పుడే అనుకున్నాను కృష్ణప్రసాద్ తను చేసిన అపరాధం ఏమిటా అని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాడు అతని బుర్రలో ఏదైనా కేసుని గురించిన ఆలోచనలు ప్రారంభమైనాయంటే ఇంకా మరేది గుర్తుండదు సాయంత్రం వచ్చిన వాళ్ళు కూనీ కేసులో చిక్కుకున్న వ్యక్తులు వాళ్ళు ఎంతో నిజాయితీగా తాము నిర్దోషులం అని చెబుతున్నా వాళ్ళ మాటల్లో నిజాయితీ పాలల్లో నీళ్ళలా ఎంత కల్తీ ఉందా అని అతను ఆలోచిస్తున్నాడు వృత్తిరీత్యా అతను దగ్గరకు వచ్చిన కేసుని తీసుకోక తప్పదు కానీ ఆ తీసుకోకముందే దాని విషయంలో తనెంతవరకు నెగ్గలనా అని ఆలోచించి జాగ్రత్త పడడం అతనికి అలవాటు ఈ జాగరూకత విచక్షణ మూలంగా అతను తీసుకున్న చాలా కేసులు గెలవడం అతను సమర్థుడైన లాయరు అని పేరు తెచ్చుకోవడం జరుగుతోంది ఏదైనా కొత్త కేసు అతని మనసులోకి వచ్చిందంటే ఇక ఇంటి విషయాలేవి గుర్తుండవు అతనికి భార్యతో ఒంటరిగా గడిపే టైమే చాలా తక్కువ సునీత పెద్దదైన తర్వాత కాలేజీ విషయాలు జీవితాన్ని గురించిన ధర్మ సందేహాలు ఎన్నెన్నో తండ్రితో మాట్లాడాలని ఉత్సాహం చూపుతోంది కృష్ణప్రసాద్ కూడా కూతురి మనసులో రెక్కలు విప్పుకుంటున్న ఆలోచనల కుసుమాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఒక స్నేహితుడిలా ఆమె సందేహాలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ విధంగా అతనికి అతి తక్కువగా మిగిలే ఒంటరి సమయం మరింత తక్కువై భార్యాభర్తల మధ్య ఎప్పుడో కానీ ఏకాంతం మిగిలే అవకాశం రాదు అపురూపంగా లభించే ఆ కాస్త వ్యవధిలోనే అతను చిన్నపిల్లవాడిలా చిలిపిగా ప్రవర్తించి మానసికమైన భారం వృత్తిరీత్యా పొందిన అలచడి తీర్చుకోవాలని చూస్తాడు మామూలుగా భానుమతి కూడా ఈ ఒంటరి సమయాల కోసం ఎదురు చూస్తుంది సంసారంలో ఎన్నెన్నో చిరాకులు ఉంటాయి వాటిని ఎక్కువ భారం తను భరించినా ఒక్కొక్కసారి తను మోయలేని వాటిని భర్త భుజాల మీదికి దింపక తప్పదు ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ దాన్ని గురించి నిర్మోహమాటంగా చర్చించి పరిష్కార మార్గం చూసుకుంటారు భానుమతి ఎప్పుడైనా సూటిపోటిగా ఏదైనా అంటే అతను బ్రద్దలు కొట్టినట్లుగా దాన్ని గురించి తెలుసుకుంటే గానీ వదలడు ఇప్పుడు కూడా అంతే జరిగింది నేను చేసిన అపరాధం ఏమిటో కాస్త గుర్తు చేయి సంజాయిషి ఇచ్చుకుంటాను అతను వెనక్కి దిండు మీదకి ఆనుకొని తల క్రింద చేతులు పెట్టుకుంటూ అన్నాడు సాయంత్రం సునీత మీద ఎందుకు చిరాకు పడ్డారు నేనా అతను ఆశ్చర్యపోయాడు చెబుతున్నాగా మీకేదీ గుర్తుండదు దాని తప్పు లేకపోయినా బలవంతంగా ఆ కిరణ్కి క్షమార్పణ చెప్పించారు ఆ ట్రాన్సిస్టర్ ఇప్పించారు దాన్ని సముదాయించేసరికి నా ప్రాణం తోకకొచ్చింది అది ఈ పూట అన్నం తినలేదు మీరు కనీసం అది ఎందుకు భోజనానికి రాలేదని అడగనైనా అడగకుండా వాళ్లతో కలిసి భోజనం చేసేశారు మై గాడ్ అతను నొదుటి మీద చేయి పెట్టుకున్నాడు అతను ఆ కూనీ కేసులో ఇరుక్కున్న పార్టీతో మాట్లాడి పంపేసరికే చాలా ఆలస్యం అయింది ఆ తర్వాత భోజనం రెడీ అయిందని తన కోసం ఎదురు చూస్తున్నారని వెంకటమ్మ అంటే వెంటనే వచ్చి భోజనం చేశాడు భోజనం చేస్తున్న అతని ధ్యాసంతా ఆ కేసు మీదనే ఉంది తను అన్నంలో ఏం తిన్నాడో కూడా గుర్తులేదు భానుమతి సాధింపుగా అంది మీరు కనీసం దాన్ని పిలవనైనా పిలవలేదని ఇంకా బిగుసుకుంది నేనెంత బ్రతిమలాడినా రాలేదు అలుకతో భోజనం మానేయటమా నాన్సెన్స్ ఇది ఎప్పటినుంచి మొదలుపెట్టింది పిలు నేను అడుగుతాను మీరే పిలవండి మేలుకునే ఉంది సునీత సునీత అతను పిలిచాడు కానీ వెంటనే పక్క గదిలో నుంచి జవాబు వినిపించలేదు కృష్ణప్రసాద్ మంచం మీద నుంచి లేచి వెళ్ళాడు భానుమతి మంచం మీద పడుకునే వాళ్ళ సంభాషణ ఆలకిస్తోంది చిన్నప్పటి నుంచి అంతే కూతురికి ఏదైనా అలక వస్తే తండ్రే తీరుస్తాడు తను ఏదో పని సాకుతో దూరంగానే ఉంటుంది ప్రక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఇంకా చదువుకుంటున్నావా నిద్రపోవటం లేదు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి డాడీ సునీత స్వరం మెల్లగా దీనంగా ఉంది ఇంకా ఎన్ని రోజులున్నాయి రెండు నెలలు బాగా చదువుతున్నావా నీకు క్లాస్ రాకపోతే నాకెంత సిగ్గుచేటో తెలుసా తెలుసు డాడీ భోజనం ఎందుకు మానేశావు సునీత జవాబు చెప్పలేదు ఇలా రా కృష్ణప్రసాద్ టేబుల్ని ఆనుకొని నిలబడ్డాడు సునీత దగ్గరికి వచ్చింది అతను కూతురి భుజం మీద చెయ్యి ఆనించాడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను జీవితంలో చాలా ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి చిన్న చిన్న విషయాలకు మనసు నొచ్చుకోవటం ఏదో పెద్ద అవమానం జరిగిందని కృంగిపోవటం మంచిది కాదు అదొక మానసికమైన బలహీనత అయిపోతుంది సాయంత్రం జరిగిన కాస్తదానికి నువ్వెందుకు బాధపడాలి కిరణ్ మన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి మనం మర్యాద చూపించడంలో తప్పేం లేదు కిరణ్ పేరు వినగానే సునీత చుర్రుమన్నట్టు తలెత్తింది చెయ్యని తప్పుకి క్షమార్పణ చెప్పటం మర్యాద డాడీ అబ్బబ్బా అదిగో అదే వద్దంటున్నాను నువ్వు అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి అతనేదో గొడవ మనిషి మనం సర్దుకుపోయాం నా దృష్టిలో అంతే అది అతనికి అలుసు రేపు ట్రాన్సిస్టర్ బిగ్గరగా పెడితే వద్దని నేను ఎలా అనగలను అంటే మాత్రం అతను వింటాడా నేను చెబుతానుగా అయినా సునీ ఇంత చిన్న విషయాన్ని ఎంత పెద్దదిగా చేశావో చూడు నువ్వు అన్నం తినలేదు నిద్రపోలేదు నన్ను నిద్రపోనీయలేదు సారీ డాడీ అతను కూతురి భుజాల చుట్టూ చేయివేశాడు ఆప్తమిత్రుల్లా నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు సునీ జీవితంలో పట్టుదల ఆవేశం ఎంత తగ్గించుకుంటే మనిషికి అంత సుఖం వీటిని కాస్త పెంచుకున్నామా అవి ఇనుపచువ్వులై మన జీవితాన్ని పంజరంలా మార్చేస్తాయి సాటి మనిషిని క్షమించటంలో ఉన్న సుఖం ద్వేషించటంలో లేదు కిరణ్ ప్రవర్తన విపరీతంగా ఉన్నమాట నిజమే కానీ నువ్వు ఒక్క నిమిషం నా వైపు ఆలోచించు వాడు నా స్నేహితుడి కొడుకు వాడిని చూస్తుంటే నాకు కిరణ్ గుర్తుకురాడు నా స్నేహితుడే గుర్తుకు వస్తాడు అండదండలు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకుని ఒక మార్గానికి తెస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి ఇంత ఇబ్బంది పరిస్థితిలో సహాయపడుతున్న మనం అంటే గౌరవం ఉండాలి అది లేని బుద్ధిహీనుడనుకో మనం ఆ అమాయకత్వానికి అవివేకానికి నవ్వుకొని వదిలేద్దాం ఏమంటావు సునీత ముఖం తేటగా అయ్యింది పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది తలెత్తి వైపు చూసింది స్నేహపూరితంగా ఉన్న తండ్రి చూపులు చూస్తుంటే సునీతకి ఎంతో సంతోషంగా అనిపించింది అంతవరకు ఉన్న దుఃఖం మాయమైంది అలాగే డాడీ అంది ప్రామిస్ అతను చేయి చాచాడు ప్రామిస్ తండ్రి చేతికి చేయి అందించింది థ్యాంక్ యూ ఇంకో సంగతి కూడా చెబుతున్నాను ఎప్పుడైనా నీకు కోపం వస్తే భోజనం చేసి అలుక వహించాలి కానీ భోజనం మానకూడదు అన్నం మానేస్తే నీకు నిద్ర రాదు నిద్ర రాకపోతే నీకు నీరసం వస్తుంది నీరసం వస్తే చదవలేవు చదవలేకపోతే ఇంకా నీ మీద నీకే కోపం వస్తుంది చూసావా ఒక ఆలోచనకి మన దైనందిన జీవితానికి ఎంత లంకె ఉందో మీ అమ్మ చూడు ఎప్పుడైనా భోజనం మానేస్తుందా కోపం వస్తే రోజు కంటే ఎక్కువగా పోట్లాడుతుంది నేను మీతో పోట్లాడలేనుగా డాడీ కరెక్ట్ ఇది కూడా ఒక పాయింటే ఈసారి నీకు కోపం వస్తే ఒక చిన్న చిటి మీద డాడీ నాకు కోపంగా ఉంది అని వ్రాసి నా టేబుల్ మీద పెట్టేయ్ నువ్వు చూడకపోతే అతని పైకి తోసుకున్నాడో ఇది కూడా పాయింటే సరే నా కళ్ళు దేని మీద తప్పనిసరిగా వాల్తాయో ఆ ప్రదేశం చూసి అక్కడ ఉంచు ఆ చోటు ఏమిటో నేను చెప్పనా సునీత చెప్పమన్నట్టు చూసింది రోజు నిద్ర లేవగానే నిద్రపోయేటప్పుడు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఇంటికి రాగానే మీ అమ్మ ముఖం నాకు ఎదురవుతుంది ఆ చీటీ మీ అమ్మ ముఖానికి అంటించాయి అంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకేదీ లేదు పోడాడి సునీత పక్కున నవ్వింది కృష్ణప్రసాద్ కూడా నవ్వేశాడు అప్పటికే ఆ గదిగుమ్మంలో వచ్చి నిలబడి జల్లులా కురుస్తున్న ఆ నవ్వుల్ని గమనిస్తున్న భానుమతి పెదవుల మీద కూడా చిరునవ్వు మెదిలింది కూతురితో కలిసి అలా నవ్వుతున్న భర్తను చూస్తుంటే భానుమతికి ఎంతో సంతోషంగా అనిపించింది తనకి తలా తోక కనిపించకుండా భయపెట్టే జటిలమైన సమస్యలు అతను మాటల నేర్పుతో చిటికలో పరిష్కరిస్తాడు సునీత తండ్రి పోలికే కృష్ణప్రసాద్ చూస్తుంటే భానుమతికి సంతోషం వెన్నెల మీద విచారపు మబ్బుతునక అడ్డు వచ్చింది భగవంతుడు ఒక్క మగపిల్లవాడిని కూడా తనకి ప్రసాదించి ఉంటే ఎంత బాగుండేది ఆ క్షణంలో ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా కనిపించారు కృష్ణప్రసాద్ వెనక్కు తిరిగి భార్యవైపు చూశాడు ఏమిటోయ్ ఎలా చూస్తున్నావు అన్నం కలిపి తీసుకురా అన్నాడు భానుమతి ఒంటింట్లోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో ప్లేట్లో పెరుగన్నం కలిపి తెచ్చి భర్త చేతికి అందించింది కృష్ణప్రసాద్ అది తీసుకుని నీకు కోపం తెప్పించానుగా దానికిది సంజాయిషి అంటూ తనే సునీతకి తినిపించసాగాడు డాడీ మమ్మీ కూడా సరిగ్గా తినలేదు అంటూ సునీత తండ్రి చేయి పట్టుకుని తల్లికి తినిపించింది అరగంట తర్వాత సునీత నిద్రపోయింది భానుమతి తెర దించుతుంటే సునీత తల్లి మెడ చుట్టూ చేయి వేస్తూ అమ్మా నాన్నగారి మీద నేను ఇంకెప్పుడు కోపం తెప్పించుకోను ప్రామిస్ అంటూ వాగ్దానం చేసింది అంటే నా మీద వస్తుందా లేదు మమ్మీ నాకు నాకెప్పుడూ రాదు మా కాలేజీలో కూడా అందరూ నన్ను అదృష్టవంతులనని పొగుడతారు ఎందుకో తెలుసా ఎందుకట తెలియనట్టే అడిగింది మా అమ్మలాంటి అమ్మ దొరకటం ఎంతో వరం అట నిజంగానా కూతురి బుగ్గ సాగదీసింది భానుమతి కూతురి గదిలో లైటు తీసి వచ్చేసరికి కృష్ణప్రసాద్ మంచం మీద దిండుకి ఆనుకుని కూర్చొని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు సునీ నిద్రపోయిందా ఆ పడిన రగ్గు తీసి పెడుతూ అంది నీ ఒళ్ళు మంట తగ్గిందటోయ్ మీరు మంటలు పుట్టించను గలరు మళ్ళీ ఆర్పను గలరు పిల్లలకి మనం ఆత్మాభిమానం నేర్పుతాం అనుకుంటాం వాళ్ళు దురభిమానం నేర్చుకుంటారు మనం కాస్త జాగ్రత్తగా కనిపెట్టాలి ఎవరి విషయం మాట్లాడుతున్నారు మీరు ఇంకెవరి విషయమో మనకెందుకు మన సునీత సంగతే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంత రాద్ధాంతం చేయటం అలవాటు చేయకూడదు ఇది మరీ బాగుందండి నేనేం చేశాను పిల్లలకి ఇలాంటి విషయాల్లో తర్ఫీదు ఇవ్వటం పూర్తిగా తల్లుల బాధ్యత వాళ్ళకి మంచి చెడు వివక్షతతో పాటు అర్థం చేసుకునే నేర్పు సర్దుకుపోయే మనస్తత్వం బాగా నేర్పాలి మరి తండ్రులేం చేస్తారట రెండు చేతుల డబ్బు సంపాదించి భార్యల్ని గారంగా చూస్తారు పిల్లల పెళ్లిళ్ళు చదువులకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు చూడు ఇలా భార్యాభర్తలిద్దరూ బాధ్యతలు పంచుకుంటే జీవితాన్ని సులభమైన కేసులా గెలిచేయవచ్చు ఏమంటావు కృష్ణప్రసాద్ లైట్ తీసేశాడు మరుక్షణంలో అతని చేతులు భార్యని చుట్టేశాయి వీళ్ళు మన ఇంట్లో ఇంకా ఎన్ని రోజులుంటారండి భర్త ఛాతీ మీద తల అనించుకుని అడిగింది ఎన్ని రోజులుంటే మాత్రం నీకేం నష్టం చెప్పు నష్టం ఏమీ లేదనుకోండి కానీ కొంచెం ఇబ్బంది ఉందండి అది ఆ పిల్లాడో కోడిపుంజు సునీతకి అతనికి మొదట్లోనే బెడిసి కొట్టింది అది నేను సరిచేస్తానుగా చూడు భాను నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సాయం చేస్తున్నాను నా స్నేహితుడి భార్య కొడుకు వాళ్ళని ఆదుకోవడంలో వింత లేదుగా ఇందులో నీకేదైనా ఇబ్బంది కలిగితే నా కోసం భరించాలి తప్పదు అలాగేనండి అలాగే ఇక ముందెప్పుడు వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేయను సరేనా భానుమతి వాగ్దానం ఇచ్చింది కృష్ణప్రసాద్ ఊపిరాడని పనిలో ఉండి కూడా చాలా తీరిక కల్పించుకున్నాడు భార్యని కూతుర్ని సత్యవతిని కిరణ్ని తీసుకుని ఒకరోజు గోల్కొండ మరోసారి యాదగిరిగుట్ట ఇంకోసారి జూకి తీసుకువెళ్ళాడు తను సరదాగా ఉండటమే కాకుండా చలోక్తులతో పిల్లల్ని నవ్వించసాగాడు జూలో తిరుగుతున్నప్పుడు చెట్టు మీద కూర్చున్న కోతుల్ని చూస్తూ డియర్ ఫ్రెండ్స్ మీ చేష్టలు మాకేం వింతగా లేవులే మా ఇంట్లోనూ ఉన్నాయి రెండు కోతులు అంటూ ఒక చేత్తో కిరణ్ ని మరో చేత్తో సునీతని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని కోతుల వైపు చూసి వెక్కిరించాడు కోతులతో సామ్యం తెచ్చినందుకు సునీత పక్కున నవ్వేసింది నిజం చెప్పారు అంకుల్ అసలు మన పూర్వీకులు వీలే కదా అన్నాడు కిరణ్ కూడా నవ్వుతూ ఆ మాట డార్విన్ అన్నవాడు చెప్పాడు అది నిజం కాదు ఆ విధంగా నవ్వుతూ త్రిల్లుతూ సరదాగా తిరుగుతున్న భర్తను చూస్తుంటే భానుమతికి పెళ్ళైన కొత్తలో అత్తవారింటికి వచ్చినప్పుడు తనని సరదాగా ఊరంతా షికార్లు తిప్పుతున్న భర్త గుర్తుకు వచ్చాడు రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి వయస్సు ఎంత త్వరగా అయిపోతుంది భానుమతికి చాలా బాధగా అనిపించింది ఎక్కువ పిల్లలు లేకపోవడం వలనో ఆర్థికమైన బాధలకి బలి కాకుండా నేర్పుగా జీవితంలో కాలం యొక్క మెట్లు దాటుతూ రావటం వలనో ఇద్దరికీ జీవితం అంటే విసుగు కానీ నిస్పృహ కానీ రాలేదు భానుమతి భర్త వైపు ఆర్ద్రతతో అనురాగంతో చూస్తోంది కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి భర్తగా దొరికిన ఏ స్త్రీకి అయినా అసంతృప్తి అనేది ఉండనే ఉండదేమో అతని వ్యక్తిత్వమే అష్టైశ్వర్యాలు సత్యవతి కూడా కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది అతన్ని చూస్తుంటే సత్యవతి మనస్సంతా మరింత విషాదంగా మారిపోయింది పిన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇతను చదువుకుంటూ ఎదురింటిలో రూంలో అద్దెకి ఉండేవాడు ఇరుగు పొరుగుకి ఎంతో సహాయం చేసేవాడు ఇలాగే ఎప్పుడు హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు పిన్నికి బాబాయికి ఇతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది బాబాయ్ ఎప్పుడూ అతనితో సరసమాడుతున్నట్టే తమాషా చేసేవాడు మా సత్యం చేసుకోవోయ్ కృష్ణ ఈ ఇల్లు నీకు రాసిచ్చేస్తాను అనేవాడు మీ సత్యవతిని చేసుకోవాలంటే మీరు ఇల్లు లంచంగా పెట్టనవసరం లేదండి అనేవాడు ఒకటి రెండు సార్లు బాబాయి నోట ఈ మాట విన్న ఇరుగు పొరుగు తనని కృష్ణప్రసాద్ భార్య అనేవారు ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరికి సిగ్గుగా ఉండేది ఎదురింటి వారమ్మాయి పెళ్లి జరిగింది ఆ పెళ్లి సందడిలో అతనితో పాటు తను కూడా తిరిగింది భోజనానికి బంతిలో పక్కపక్కకి వచ్చేవాళ్ళు అందరికీ టిఫన్ ఇమ్మంటే అతనికే ముందు ఇచ్చేది అదిగో చూసారా అప్పుడే కాబోయే భర్తకి సపర్యలు చేస్తోంది అంటూ పిన్ని ఏడిపించేది తర్వాత ఏమైంది అనుకున్న మాటలేవీ కాలేదు అన్నయ్య వేరే సంబంధం చూశాడు కట్నాలు కానుకలు గొప్పగా ఇచ్చి వైభవంగా ఆ పెళ్లి జరిపించారు కృష్ణప్రసాద్ భార్య అని అందరి చేత వేళాకోలం చేయబడిన తను ప్రకాశం భార్య అయింది మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లలాగే పెళ్లి అవగానే ప్రకాశం భార్యగా జీవితంలో రాజీ పడిపోయింది దాదాపు పది సంవత్సరాల తరువాత అతను అనుకోకుండా కలిశాడు ప్రకాశం స్నేహితుడిగా దూరపు బంధువుగా తన ఇంటికి వచ్చాడు అతని పరిచయం గుర్తు లేనట్టే ప్రవర్తించింది అతనిలో కూడా పాత జ్ఞాపకాల ఛాయలేవి కనిపించలేదు బహుశా ప్రకాశం సుస్థి పడకపోయినట్టయితే అది అంతటితో తెగిపోయేదేమో అతని సుస్థి తండ్రితో తగాదా ఉద్యోగం పోయి ఆర్థికమైన చిక్కులు ఇవన్నీ కలిపి ప్రకాశం కృష్ణప్రసాద్ అండ కోసం చేయి జాచేలా చేశాయి అతని స్నేహపూరితమైన హస్తం ఎన్నో రకాలుగా ఆదుకుంది ప్రకాశం పోయాడు పదో రోజున మొట్టమొదటిసారిగా అతను మాట్లాడాడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అతను పరాయిగా మీరు అని మాట్లాడుతుంటే ఇంకా దుఃఖం వచ్చింది నాకు దిక్కు తోచటం లేదు అంతా కటిక చీకటిగా ఉంది ఉన్నవాడు వీడైనా బుద్ధిగా ఉంటే నాకింత బాధగా ఉండేది కాదేమో ఏడ్చేసింది అతను మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను నోటితో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు సానుభూతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ప్రక్రియ చేశాడు డబ్బు కొంత తన పేరిట బ్యాంకులో వేసి పుస్తకం తెచ్చి ఇచ్చాడు చీటికి మాటికి ఏదో పని కల్పించుకొని మెడ్రాసు వచ్చాడు తన తరపున ప్రకాశం తండ్రితో పోరాడటానికి సిద్ధమయ్యాడు ఆ వంకతో ఈ ఊరు రప్పించాడు కిరణ్ణి సాధ్యమైనంత వరకు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు సత్యవతికి అతనంటే ఎంతో గౌరవంగా అనిపించసాగింది కిరణ్ కాస్త బుద్ధిగా ఉంటే ఆర్థికమైన ఈ చిక్కుల నుండి బయటపడి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగితే అంతకంటే తను కోరుకునేదేమీ లేదు ఇక్కడ ఉన్న నాలుగు రోజులు అతని భార్యతో కూతురితో ఎంతో మన్ననగా ఉండాలని సత్యవతి చేస్తున్న ప్రయత్నం అంతా కిరణ్ మొండితనం మూలంగా మట్టిలో కలిసిపోతోంది కృష్ణప్రసాద్ తన పనుల మధ్య వ్యవధి కల్పించుకొని తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు చూస్తుంటే అతను సునీతకి కిరణ్కి రాజీ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపించసాగింది ఈ సంగతి భానుమతి కూడా గుర్తించింది కానీ భర్త కారణం లేకుండా ఏ పని చేయడనే అనుభవం ఇదేమిటి అని ప్రశ్నించనీయలేదు ఇక్కడికి బాగా నాపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్